హలో అందరికీ నమస్తే, నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సో ఇవాళ నా డ్యూటీ ఎక్కేసాను ఈవినింగ్ టైం. అయితే నిన్న మొన్న కానిస్టేబుల్ జాబ్స్ పడ్డాయి కదా, సో వాళ్ళకి అందరికీ జాబ్స్ వచ్చినాయి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. మా ఊరి నుంచి కూడా ఒక అమ్మాయికి వచ్చింది, వెరీ వెరీ హ్యాపీ అన్నమాట. సో నాకు అప్పుడు థాట్ వచ్చింది అన్నమాట, అయ్యో మరి నేను ఎందుకు రాయలేదు అని. సో నాకు చిన్నప్పటి నుంచి టీచింగ్ చాలా ఇష్టం అన్నమాట, 10th క్లాస్ వరకు. సో 10th లో అనుకున్నాను, బాగా గట్టిగా అనుకున్నాను ఇంకా కంపల్సరీ టీచర్ కావాలి అని, కానీ అవ్వలేదు. తర్వాత కానిస్టేబుల్, ఆఫ్ కోర్స్ కానిస్టేబుల్ మీద కూడా నాకు మనసు వచ్చింది. సో కానిస్టేబుల్ డ్రెస్, కాకి డ్రెస్ నా ఒంటి పైన ఉండాలి అనుకున్నాను, అది కూడా. అండ్ తర్వాత పైలట్ కావాలని కూడా కలలు కన్నాను, అది కూడా లేదు. లాస్ట్కి ఇలా సెటిల్ అవుతున్నాను అన్నమాట. సో నాకు వచ్చిన డౌట్కి ఏమనిపిస్తుంది అంటే, నేను ఎగ్జామ్ రాయలేదు, నాకు జాబ్ రాలేదు అని చెప్పి ఎవరైనా ఫీల్ అవుతున్నారేమో, నో ప్రాబ్లం. ఈ ముఖ్యంగా కేసీఆర్ తాత గారికి చెప్పాలనుకున్నాను, తాత మీరేం ఫీల్ కాకండి, నేను ఈ కొలువులో చాలా హ్యాపీగా ఉన్నాను. నేను చేస్తున్న ఏ పనినైనా హ్యాపీ సరదాగా చేస్తాను, హ్యాపీగా చేస్తాను. అండ్ ఇప్పుడు కూడా నేను వీళ్ళకి టీచింగ్ చేస్తున్నాను, చూడండి నా చేతిలో కట్టే స్టిక్ ఉందన్నమాట, కనిపిస్తుందా ఏమో మరి. సో ఇది కూడా హ్యాపీగానే చేస్తున్న పని అన్నమాట. వీళ్ళకి చాలా ఇంకా పిల్లలకి మైండ్ ఉన్న వాళ్ళకి చెప్పే టీచింగ్ కంటే వీళ్ళతో ఉండే టీచింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఐఎమ్ సో ఎంజాయ్డ్ అన్నమాట. సో వన్స్ అగైన్ హ్యాపీ కంగ్రాచులేషన్స్ ఆల్ కానిస్టేబుల్ న్యూ జాయినింగ్ మెంబర్స్ అందరికీ. ఇంకా కష్టపడాలి. అండ్ ఆడపిల్లలకి జాబ్ వచ్చింది కదా, అది నాకు చాలా హ్యాపీ అన్నమాట. నిజంగా ఆడపిల్లలు ప్రతి పనిలోనూ తమదైన శైలిని, తమదైన ఉన్నతిని చాటుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆడపిల్లలు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి, అది కూడా నేను చెప్పదలుచుకున్నాను. మామూలు బేబీస్ చూడండి, వెళ్తూ ఉన్నారు మెల్లిమెల్లిగా తింటూ. సో ఉన్నత శిఖరాలను ఎక్కాలని ప్రతి అమ్మాయి, ప్రతి అబ్బాయి తమ కోరుకునే లైఫ్లో 100% అచీవ్మెంట్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నమాట. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. నాకు రాలేదని మీరు ఎవరు ఫీల్ కాకండి, నేను ఇగో అమ్ములు వాళ్ళకి టీచ్ చేస్తున్నాను కదా, చూడండి. ఏ అమ్ములు ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారులే, నా మాట వినరు, ఇంకా విన్నప్పుడు వీడియో తీసి చెప్తాను, ఓకేనా?